मुख्यमंत्री केसीआर ఆరోగ్యంగా ఉన్నారని ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎంవి రావు స్పష్టం చేశారు. సీఎం కు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. నేను డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాస్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంవి రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ అ చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్ ముందే, సో ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవి రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూశాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడము, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్టు, అట్లాగే బ్రెయిన్ది కూడా ఎంఆర్ఐ టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్ని కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంవి రావు గారు ఎంఆర్ఐ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దాని ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చేయి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా నిరూపించుకుని వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఒక నీరు అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కర్నూలు యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయన కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదేవిధంగా సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషన్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు చేసే పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషర్ అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్ ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సింది, దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తం అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అవసరం చెప్పాము. సో వారు దాదాపు ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి చేస్తాం. వారికి కరోనరీ యాంజియోగ్రామ్ కోసం డే కేర్ అడ్మిషన్ అంటాము. అంటే
అడ్మిట్ చేసి ఇన్ పేషెంట్ గానే యాంజియోగ్రామ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అంటే అడ్మిషన్స్ లో కొన్ని రోజులు ఉంచే వాటిని వేరే ఉంటాయి అది డే కేర్ అడ్మిషన్ అంటే వచ్చి టెస్ట్ చేయించుకొని వెళ్తారు వారి సాయంత్రం 3 4 ప్రాంతంలో వారిని డిశ్చార్జ్ చేస్తాం उत्तर प्रदेश असेंबली ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో ఇవాల ఆ పార్టీ నేత మాయావతి మాట్లాడారు మనే అప్ని పార్టీ వే మూమెంట్ కో ఫిర్ సే ఆగే బడానా హై తథా ఆగే చల్కర్ సత్తా మే భీ జరూర్ ఆనా హై తభీ ఫిర్ యా గరీబ్ అసహాయ దుఖీ పీడిత్ వే కమజోర్ వర్గో కే లోగో కా సహీ సే భలా హో సక్తా హై और अब तो इनके प्रति जातिवादी मानसिकता रखने वाली पार्टियों के साथ साथ जातिवादी मीडिया भी जिसमें सोशल मीडिया भी शामिल है ये भी नहीं चाहता है कि यहाँ के खासकर गरीब दबे कुचले गरीब व लाचार लोग बाबा साहब की मूवमेंट के मुताबिक चलकर सत्ता की मास्टर चाबी खुद अपने हाथों में है और उसके लिए वे किसी भी हद तक गिरकर अपना गंदा व घिनौना आदि खेल खेलते रहते हैं। इसलिए यूपी का वर्तमान चुनाव परिणाम बीएसपी के करोड़ों लोगों की रात दिन की कड़ी तन मन धन की मेहनत का ये वाजिब फल कतई नहीं है। फिर भी बाबा साहब के अनुयायी पार्टी होने के नाते इस पार्टी के लोगों को अपनी हिम्मत कतई नहीं हारना है बल्कि पत्थर काटकर रास्ता बनाने का अपना प्रयास व संघर्ष हर हाल में आजीवन जारी रखना है। जबकि ऐसे खराब राजनीतिक हालात बीजेपी ने भी देखे हैं। जब आजादी के बाद से काफी लंबे समय तक देश में राज करने का मौका यहाँ की जनता ने इनको नहीं दिया था बल्कि यूपी में भी सन 2017 से पहले भाजपा की स्थिति यहाँ कोई खास अच्छी नहीं थी और अब इसी प्रकार कांग्रेस पार्टी भी लगभग उसी हालत से गुजर रही है जिस खराब हालत से पहले भाजपा गुजर चुकी है। इसलिए कल आए चुनाव परिणाम आगे के लिए सबक जिसके परिपेक्ष में यहाँ मैं ये कहना जरूरी समझती हूँ कि चुनाव में पूरे यूपी से मिले फीडबैक के मुताबिक जातिवादी मीडिया अपनी अनवरत गंदी साजिशों प्रायोजित मैनेज किया हुआ मतलब सर्वे आदि कार्यक्रमों एवं लगातार नेगेटिव प्रचार के माध्यम से खासकर मुस्लिम समाज व भाजपा विरोधी हिंदू समाज के लोगों को भी गुमराह करने में ये प्रचारित करके काफी हद तक सफल साबित हुआ है कि बीएसपी भाजपा की बी टीम है तथा ये पार्टी सपा के मुकाबले में कम मजबूती से चुनाव लड़ रही है। ये खूब इन्होंने प्रचार किया जबकि सच्चाई इसके विपरीत है बिल्कुल उलट है क्योंकि भाजपा से बसपा की लड़ाई राजनीतिक के साथ साथ सिद्धांतिक व चुनावी भी थी लेकिन मीडिया द्वारा इस प्रकार के लगातार दुष्प्रचार आदि किए जाने के कारण भाजपा के अति आक्रामक मुस्लिम विरोधी चुनाव प्रचार से मुस्लिम समाज ने एक तरफा तौर पर सपा को ही अपना वोट दे दिया तथा इससे फिर बाकी भाजपा विरोधी हिंदू लोग भी बसपा में नहीं आए और यदि ये सभी लोग इन अफवाहों इससे ये स्पष्ट है कि मुस्लिम समाज का वोट यदि दलित समाज के साथ मिल जाता जैसा कि बंगाल के चुनाव में टीएमसी के साथ मिलकर भाजपा को धराशायी करने का चमत्कार परिणाम दिया था तो फिर वैसे ही परिणाम यहाँ भी दोहराए जा सकते थे। साथ ही ये लोग हमेशा इस तथ्य को एन वक्त पर भूल जाते हैं कि केवल बीएसपी ही यूपी में भाजपा को सत्ता में आने से रोक सकती है सपा नहीं।
इनकी इसी गलत सोच का ही ये नतीजा है कि भाजपा फिर से सत्ता में वापस यहाँ आ गई है। और यदि यूपी में तिकोना संघर्ष हुआ होता जिसकी पूरी पूरी संभावना भी थी तो तब यहाँ यूपी के परिणाम बीएसपी की अपेक्षा के मुताबिक आते तथा फिर भाजपा को सत्ता में आने से रोक लिया जाता। अर्थात कुल मिलाकर मुस्लिम समाज बीएसपी के साथ तो लगा रहा किंतु इनका पूरा वोट समाजवादी पार्टी की तरफ शिफ्ट कर गया। और इनके इस गलत फैसले से बीएसपी को बड़ा भारी नुकसान ये हुआ कि बीएसपी समर्थक अपर कास्ट व ओबीसी समाज की विभिन्न जातियों में भी ये डर फैल गया कि सपा के सत्ता में आने से दोबारा यहाँ जंगल राज आ जाएगा और फिर ये लोग भी भाजपा की तरफ चले जाएंगे। इस प्रकार से भाजपा को हराने के लिए मुस्लिम समाज में बार बार आजमाई हुई पार्टी बीएसपी से ज्यादा सपा पर भरोसा करने की बड़ी भारी भूल की है, जिसकी सजा बीएसपी को मिली है। ये काफी कड़वी व सीख लेने वाली भी है, जिसकी सजा बीएसपी को मिली है कि हमने पे भरोसा किया। जिसकी सजा बीएसपी को मिली है वे काफी कड़वी व सीख लेने वाली भी है। इसलिए इस कड़े अनुभव को खास ध्यान में रखकर ही अब बीएसपी आगे अपनी रणनीति में बदलाव जरूर लाएगी। लेकिन ऐसे हालातों में भी बीएसपी मूवमेंट के हित में संतोष की बात ये रही। ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్రావు సమాధానమిచ్చారు. వారు రెండు మూడు ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ కేసీఆర్ కిట్ అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం మహిళల అభివృద్ధి కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి ఈ పథకం ఫలితాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శాసనసభ్యులకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది పథకం రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య కేవలం 30% ఉండేది. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య దాదాపు 54% పెరిగింది అధ్యక్ష. అంటే 24% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆనంద్ గారు చాలా విషయాలు అడిగారు. మరి ఈ కేసీఆర్ కిట్ తర్వాత తల్లి మరణాలు కానీ పిల్లల మరణాలు ఏమైనా తగ్గినాయా, మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గౌరవ శాసనసభ్యులు అడిగారు అధ్యక్ష. నిజానికి ఇది అద్భుతమైనటువంటి పురోగతి దీంట్లో మనం సాధించినాం. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో ప్రసవాలకు వచ్చినటువంటి తల్లుల మరణాలు ప్రతి 1,94 ఉండేది అధ్యక్ష. బట్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత తల్లుల మరణాలు ఈరోజు మనం 63 తగ్గించడం జరిగింది అధ్యక్ష. సభ్యులు దేశంలో కూడా ఎట్లా ఉంది, దేశ సగటు ఎలా ఉందని అడిగినారు. దేశంలో ఈ తల్లుల మరణాలు దేశ సగటు 113 ఉంటే తెలంగాణలో 63 ఉందని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలు మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 39 ఉంటే ఈరోజు మనం 23 దాన్ని తగ్గించుకున్నాం అధ్యక్ష. దేశం యొక్క సగటు 35 అయితే మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు ఇది 23 ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఇవంతా కూడా మనం సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ పథకంతో పాటు మౌలిక వసతుల కల్పన, మానవ వనరులను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే 305 ఏవైతే ప్రసవ గదులు ఉన్నాయో వాటిని 29 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలో 23 కొత్తగా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను 407 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మ గారు కూడా మా మెదక్లో ఎంసీహెచ్ హాస్పిటల్ను తొందరగా ప్రారంభించాలని చెప్పి వారు కోరినారు. వాస్తవానికి మనం 22 మెదక్ కూడా ఉంది,
ఏదైతే 407 కోట్ల రూపాయలతో 22 ఆసుపత్రులు మనం కడుతున్నామో అందులో మెదక్లో కూడా 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఉంది దాని పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి వచ్చే ఒక 30-45 డేస్ ఒక నెల లోపు మీ మెదక్ ఆసుపత్రి పనులు కూడా పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా గౌరవ శాసనసభ్యురాలు పద్మా గారికి తెలియజేస్తున్నాం వారు అట్లే అక్కడ ఒక ఎస్ఎన్సీయు పెట్టాలి ఎక్విప్మెంట్ కావాలని కూడా పద్మా గారు అడిగారు తప్పకుండా ఒక ఎస్ఎన్సీయును మీకు అవసరమైన పూర్తి ఎక్విప్మెంట్ ను డాక్టర్లను అందర్ని మొత్తం సిబ్బందిని కూడా ఎంసీహెచ్ ఆసుపత్రికి రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తి స్థాయిలో మెదక్ లో ఈ ఎంసీహెచ్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తామని వారు తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా పద్మా గారు న్యూట్రిషన్ కిట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఈసారి బడ్జెట్ లో దీనికి నిధులు కూడా డబ్బులు కూడా పెట్టాం ముఖ్యంగా ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ యొక్క ఉద్దేశం ఏందంటే అధ్యక్ష ఇది మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాల్ న్యూట్రిషన్ తో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎనీమియాతో రక్తహీనతతో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారికి ఈ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం ద్వారా వారిలో శక్తిని పెంచాలనేటువంటిది ఒక ప్రభుత్వ ప్రయత్నం ఇందులో మన ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ తో ఒక కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు వారు వివిధ రాష్ట్రాల్లో తిరిగి వచ్చి వారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగా మన రాష్ట్రంలో 9 జిల్లాలు ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి వికారాబాద్ గద్వాల్ నాగర్ కర్నూల్ ములుగు ఈ 9 జిల్లాల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ ఏప్రిల్ నెల నుంచే ఈ 9 జిల్లాల్లో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కూడా మనం ప్రారంభం చేయబోతున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యులు డాక్టర్ ఆనంద్ గారు వారు ఇంకో విషయం కూడా అడిగారు డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు దీని ఇమ్యునైజేషన్ ఫలితాలు ఏమన్నా లింక్ అయి ఉందా దాని ఫలితాలు ఎలా ఉన్నాయని కూడా అడిగారు ముఖ్యంగా కేసీఆర్ కిట్లో అధ్యక్ష గర్భం దాల్చిన మొదటి 12 వారాల్లో ఫస్ట్ ఏఎన్సీ చెకప్ కు వచ్చినప్పుడు 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది డెలివరీకి వచ్చినప్పుడు ఆడపిల్ల పుట్టే 4000 మగపిల్లవాడు పుట్టే 3000 ఇస్తున్నాం 3 నెలల సమయంలో మరి మొట్టమొదటి వ్యాక్సినేషన్ వేసినప్పుడు 3000 రూపాయలు అండ్ 9 నెలల సమయంలో రెండవ వ్యాక్సినేషన్ వేసినప్పుడు మిగతా 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెరగాలని మొట్టమొదటి ఇచ్చిన డబ్బు ఆ తల్లి పౌష్టిక ఆహారం తీసుకోవాలి కూలికి గాని పనికి వెళ్లకుండా ఉండే విధంగా మరి మొట్టమొదలు గర్భం దాల్చిన 12 నెలల్లో డబ్బులు ఇచ్చాం మిగతా రెండు డబ్బులు ఇచ్చేటువంటివి మూడో నెల 9వ నెల వ్యాక్సినేషన్ అప్పుడు ఇస్తా ఉన్నాం అంటే దీని ఉద్దేశం కంపల్సరీ మన పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలి వ్యాక్సినేషన్ లో మనం పురోగతి సాధించాలనే ఉద్దేశంతోనే దాన్ని లింక్ చేయడం జరిగింది దాని ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సగటు 68% ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 100% సగటును సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష చివరగా డాక్టర్ ఆనంద్ గారు ఇంకో మాట ఏమన్నారంటే ఈ సి సెక్షన్స్ ఏమైనా తగ్గుతున్నాయా దాని ఏం ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి వారు అడగడం జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సభలో ఉండే గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది తల్లుల ఆరోగ్యంతో పాటు పుట్టిన బిడ్డల యొక్క భవిష్యత్తు వారి యొక్క ఆరోగ్యం కూడా మన మీద చాలా బాధ్యత ఉంది మీరందరూ కూడా దయచేసి కొంచెం రివ్యూ చేయండి మీ నియోజకవర్గాల్లో కూడా రివ్యూ చేయండి మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నార్మల్ గా అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్టయితే 20% వరకే సిజరీన్ ఆపరేషన్స్ చేసి 80% నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో ఏమవుతుందంటే అధ్యక్ష అది ఉమ్మడి రాష్ట్రంలో మనకు వలస పాలన ఈ సమైక్యవాదుల పాలనలో మనకు వచ్చినటువంటి ఒక అంటురోగాల్లో ఇదొకటి అధ్యక్ష ఆ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులను పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పరోక్షంగా ప్రోత్సహించడం వల్ల ఈ సి సెక్షన్ రేట్ అనేది అసలు దేశంలోనే చాలా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అధ్యక్ష కానీ కేసీఆర్ కిట్ ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు 56% నార్మల్ డెలివరీస్ చేస్తా ఉన్నాం మరి 44% మాత్రమే సీజరీన్ ఆపరేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూస్తే 78% వాళ్ళు సీజరీన్స్ చేస్తా ఉన్నారు
కేవలం 22% మాత్రమే నార్మల్ డెలివరీ జరుగుతా ఉంది. మేము ఈ మధ్య రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ మా డిఎంఎండిహెచ్ఓ ద్వారా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా రివ్యూ చేయండి, అక్కడ కూడా మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని నార్మల్ డెలివరీస్ ని ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం తరఫున గట్టిగా మేము తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యులు కూడా కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ రోజు ఆ తల్లికి అనవసరంగా ఆపరేషన్ చేయడం వల్ల 35-40 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళు బరువైనటువంటి పనులు చేసుకోలేక ఆ తల్లులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా అప్పుడే పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగితే ఆ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చురుకుదనం ఉంటుంది, పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది అధ్యక్ష. కానీ సిజరైన్ ఆపరేషన్ చేయడం వల్ల మొదటి గంటలో తల్లిపాలకు పుట్టిన పిల్లలు దూరం అవుతా ఉన్నారు. దీనివల్ల తల్లికి నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు ఎప్పుడు మీ ప్రజాప్రతినిధుల మీటింగ్ జరిగినా హాస్పిటల్స్ మీరు రివ్యూ చేసినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యా యజ్ఞం మొదలైంది. ఈ విద్యా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరూ తమ బడి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలి. సీఎం ఆకాంక్ష విద్యా యజ్ఞం నెరవేరేలా అందుకు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంజయ్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, కోనేరు కోనప్ప గారు, బాబురావు రాథోడ్ గారు, గౌరవ శాస్త్రసభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అధ్యక్ష. వారందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా దాని మూలాల్లోకి వెళ్ళి సమస్యను సమూలంగా పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి చాలా కార్యక్రమాలు చూసాం అధ్యక్ష. మనం చాలా కార్యక్రమాలు కూడా ఏది మొదలుపెట్టున్నా చివరి వరకు పరిష్కారం అయ్యే దిశగా మళ్ళీ భవిష్యత్తులో అటుపక్క తిరిగి చూడకుండా చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తుంటారు అధ్యక్ష. ప్రధానంగా పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల గురించి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యా వ్యవస్థలోనే ఒక సమూలమైన మార్పు చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కేజీ టు పీజీ వరకు పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని, అది కూడా నాణ్యమైన విద్య అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. దాంట్లో భాగంగానే దేశంలో ఎక్కడే లేని విధంగా మన రాష్ట్రంలోని దాదాపుగా 973 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గురుకులాల గురించి ఈరోజు గౌరవ శాస్త్రసభ్యులకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ విధంగా ఒత్తిడి వస్తుంది, అందులో అడ్మిషన్ కావాలనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల పిల్లలను కూడా మాన్పించేసి మన గురుకులాలలో జాయిన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయడం, మంచి ఫలితాలు సాధించడం అనేది చూడడం జరుగుతుంది అధ్యక్ష. ఆ సందర్భంలో మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా కరోనా సందర్భంలో అధ్యక్ష, ప్రపంచమంతా కూడా కరోనా సందర్భంలో విద్యా వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలో ప్రపంచమంతా కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ విధంగా వెళ్ళండి, పిల్లలకు మేలు జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. మాకు అందరికీ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయలేని పరిస్థితి, పిల్లల కెరియర్ ఇబ్బంది కావద్దు, వాళ్ళు చదువుకున్నది మర్చిపోవద్దు, కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే మీరు టీవీల ద్వారా వెళ్ళండి, టీవీల ద్వారా బోధించండి, పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన రాష్ట్రంలో టీవీల ద్వారా మారుమూల గూడాల వరకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి స్టూడెంట్కి కూడా అందించేటట్టు, చదువు అందించేటట్టు టీవీల ద్వారా కూడా టీ సెట్ ద్వారా ఆ రోజు బోధన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేశారు అధ్యక్ష. ఆ సందర్భం కరోనా ఉన్నా కూడా పిల్లలని మానిటరింగ్ చేయడం కానీ, వాళ్ళను గ్రూప్స్గా వాట్సాప్ గ్రూప్స్గా ఏర్పాటు చేయడం కానీ, వర్క్షీట్స్ ఇవ్వడం కానీ, పిల్లలకు మేము చెప్తుంది అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి బాగా పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో సమాజంలో చాలామంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూసే అవకాశం కలిగింది అధ్యక్ష. కరోనా తగ్గిన తర్వాత ఈ సంవత్సరం అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 300,000 మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానీ, యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, అధ్యక్ష యూనిఫామ్స్ ఇవ్వడం కానివ్వండి అధ్యక్ష, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడం, ఇవన్నీ నిర్ణయాలతోని
సమాజంలో చాలా మంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష మాకు. ప్రభుత్వ పాఠశాల వైపు ఇంతమంది ఒక సంవత్సరంలో 3 లక్షల మంది మన సైడ్ తిరిగి చూస్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పించడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుని కొంత ఇష్టానుసారంగా పెంచకుండా ఉండేటట్టు వాళ్ళ సైడ్ ఒక సైడ్ ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఇందులో 3 లక్షల మందిలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలే వచ్చి మళ్ళీ ప్రైవేట్ మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. అలా మన మీద నమ్మకం విశ్వాసంతో వస్తున్న పిల్లలకి వాళ్ళు నమ్ముకున్నట్టు వాళ్ళకు కావాల్సిన విధంగా బోధన చేయాలి, వాళ్ళకు కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దాని గురించి ఆలోచించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకోమని ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ నిర్ణయించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో ఊరికే రిపేర్ అంటే ఏదో ఒకటి రిపేర్ చేయడం కాదు, అందులో ఉన్న అన్ని కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక వైర్ వేలాడుతూ ఉంటుంది, ఒక దగ్గర ఫ్యాన్ ఊడిపోయి ఉంటుంది, ఒక దగ్గర కిటికీ రేఖలు ఊడిపోయి ఉంటాయి, కలర్ అంత పోయి ఉంటుంది, బోర్డు కూడా అంత పాడైపోయి ఉంటుంది. అట్లా కాకుండా ప్రైవేట్ పాఠశాలకు పోతే ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఉంటారో అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలకు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులందరూ సబ్ కమిటీలో ఉండడం జరిగింది అధ్యక్ష. మంత్రులు గౌరవ మంత్రివర్యులందరూ కూడా సబ్ కమిటీలో నిర్ణయించి ఈ మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో సబ్ కమిటీలో చాలా విషయాలు చర్చించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపుగా ఈ సంవత్సరం మనకు కేటాయించిన 7289 కోట్లలో 3 సంవత్సరాలలో చేయాలనేది నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. బట్ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు గౌరవ శాసనసభ్యుల ద్వారానే తీసుకోవాలని ఒక మూమెంట్లో ఆలోచించినా కూడా ముందు హైయెస్ట్ స్ట్రెంత్ ఏది ఉంటే అవి తీసుకుంటే బాగుంటుంది, గౌరవ శాసనసభ్యుల ద్వారా తీసుకుంటే కొంత లోకల్లో కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న తీసుకోవాలనే ఆలోచనతో యూడైస్లో ఉన్న స్ట్రెంత్ని బేస్. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంజయ్య గారు, జ్యోత్స్న గారు, మన సోదరుడు కార్పొరేటర్ గారు, స్వర్ణ గారు, స్వర్ణ రాజ్ కుమార్ గారు, అదే స్వర్ణరాజ్ గారు, అదేవిధంగా హనుమంతరెడ్డి అన్న గారు, నందారెడ్డి అన్న గారు, అదేవిధంగా పీర్జాదిగూడ మేయర్ గారు, వెంకటరెడ్డి గారు, మన సోదరి గీతా గారు, సోదరి మన శాంతి గారు, శాంతి శేఖర్ గారు, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా వేదికపై ఆశీనులైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున్నే మాకు స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ ప్రోగ్రాం నిజానికి నిన్ననే అనుకున్నాం, మరి 24 గంటలు కూడా కాలేదు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గ నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను ఒకసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోరా, మీకే సపోర్ట్లు కొట్టుకో, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ఉప్పల్లో ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మల్లాపూర్లో పక్కనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మీ కార్పొరేటర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు, చాలా బాగుంది. నిజంగా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఒక్కటే ఉంటుండే, శ్మశాన వాటిక బాగున్నది అంటే, జర పక్కకు పోయినప్పుడు మా అక్క చెల్లెలు ఒకసారి చూడుండ్రి, ఎంత బాగా చేసినరో, ఎంత చక్కగా అయిందో. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా పైకి పంపేటప్పుడు కూడా అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో చాలా గొప్పగా తీర్చిదిద్దిన మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీ అందరికి తెలుసు, పోయిన సంవత్సరం అక్టోబర్లో వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మూసీలోకి నీళ్లు పోయి మొత్తం ఈ కాలనీలోకి నీళ్ళు వచ్చి ఆగమాగమైనాం, ఇబ్బంది పడ్డాం. ఆ క్రమంలో ఆనాడే నిర్ణయం తీసుకున్నాం,
కొత్తగా నాలాలు కూడా ఎట్లయితే రోడ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నామో నాలాలు కూడా బ్రహ్మాండంగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 900 పైచిల్కు కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక పెట్టుకున్నాం. అందులో భాగంగా ఒకవైపు నాలాలు డెవలప్ చేసుకుంటున్నాం, మరొక వైపు హైదరాబాద్లో ప్రతి నీటి మురికి చుక్కను దాని ట్రీట్మెంట్ చేసి కిందికి మ్యూసీలోకి వదలాలన్న ఉద్దేశంతో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కూడా కట్టుకుంటా ఉన్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. అందులో భాగంగా మీ నాచారంలో ఈరోజు 75 కోట్ల రూపాయలతో 17.5 ఎమ్మెల్యేల ఎస్టీపీని నాచారంలో కడతా ఉన్నాం, దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఉప్పల్ చౌరస్తా ఎంత గందరగోళంగా తయారైందో నాకంటే బాగా మీకే తెలుసు. అక్కడికి మెట్రో వచ్చింది, అయినా ఇంకా ట్రాఫిక్ తగ్గుతలేదు, ఇంకా పెరుగుతున్నది. అందుకే రెండు దిక్కుల ఉప్పల్ చౌరస్తాకు ఒక దిక్కు రామంతాపూర్ నుంచి అంబర్పేట మీద పోయే ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, మరొక వైపు కిందికి వరంగల్ వైపు పోయే స్కైవే కడుతున్నాం. మధ్యలో ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ఈరోజు 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఉప్పల్ చౌరస్తాలో భవిష్యత్తులో సంవత్సరంన్నర తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఉప్పల్లో మీరు కింద ఎవరైనా, ఎందుకంటే అక్కడ 5 రోడ్లు కలుస్తున్నాయి, 5 రోడ్లు కలుస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు, మరి ఆడ కింద నడుచుకోవాలి కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పైన అంతర్జాతీయ ప్రమాణాలతో మరి దగ్గర దగ్గర ఒక 35 కోట్ల రూపాయలతో పైన స్కైవాక్ కడుతున్నాం. వచ్చే నెల ప్రారంభించడానికి మళ్ళీ నేనే వస్తా, దాన్ని కూడా మీకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శిల్పారామం, ఒకప్పుడు శిల్పారామం అంటే అక్కడ పశ్చిమ హైదరాబాద్లో షేర్లింగంపల్లిలో అక్కడ మాదాపూర్లో ఉండేది, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో శిల్పారామాన్ని ఇక్కడ కూడా కట్టినాం, 6 కోట్ల రూపాయలతో మీకు అందుబాటులోకి తెచ్చినాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడనోళ్ళు ఉంటే తప్పకుండా చూడమని చెప్పి కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మరి ఇంకా చాలా పార్కులు ఇతరత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఒకవైపు అభివృద్ధి